ఇది కృష్ణదేవరాయ గారు వెంకటేశ్వర స్వామి మీద రాసిన పద్యం ఆశ్వాసంతున్నాము మళ్ళీ తర్వాత నన్ను శ్రీనాథుడు ఆ వేషం అమెరికాలో కూడా ఎక్కువసారి ప్రదర్శించడం జరిగింది అది సిడీలుగా కూడా తీసిపెట్టాను నాటకాన్ని నాటకంగా అందించాలనే ఉద్దేశంతో కృష్ణరాయ వారం శ్రీనాథుడి రెండు చేశాను ఇప్పుడు వేమన్ని సినిమా తారాగణంతో సీరియల్గా తయారు చేశాను అక్టోబర్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో రాబోతుంది ఈ పద్య నాటకాలన్నీ కూడా సీరియల్స్గా చేసే ప్రయత్నంలో ఉన్నాను మీ ఆశీస్సుల కోసం ఈ పద్యం శ్రీనాథుడు కొండవీడు ఆస్థాన కవి ఆ కొండవీడిలో ఆ కొండవీడిని గురించి రాసిన పద్యం అంటే మా పెదకోమటి వేమారెడ్డి గారికి ఎంతో ఇష్టం ఆ పద్యాన్ని నిర్మిస్తున్నాను ఇప్పుడు వేమారెడ్డి మా చంద్రబోస్ గారు వెళ్ళి గారు అనుకుంటే మహారాజా ఎందుకంటే ఒక పాత్ర ఉండాలి నేను నటుండే కవిని కాదు కాబట్టి కవులు మహాకవులు కానీ నేను చెప్పాను నా ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూస్లో నేను చదువుకోలేదని చెప్పాను కాబట్టి నాకు లిబర్టీగా ఉంది ఏమన్నా దోషాలుంటే నేర్పించడానికి నాకు ప్రయత్నం చేయండి తప్పుడున్న చోటు ఇవ్వాలని తప్పుంది కరెక్ట్గా చదవమని చెప్పండి కానీ పాడొద్దని మాత్రం చెప్పండి మహారాజా మీకెంతో ఇష్టమైన కొండవీడి మీద పద్యాన్ని వినిపిస్తున్నాను ఎవరండి మహారాజా పరరాజ్య పర దుర్గ పర వైభవ శ్రీల గొనకొని మీద నాడు కొండ పరిపంధి రాజన్య బలముల బంధించు గురి అయిన ఉరి త్రాడు కొండ వీడు మువ్వురు రాజులకు మోహంపు పుట్టించు కొమరు మించిన జోదు కొండ వీడు చెటుల విక్రమ కళా సాహసం బొనరించు కుటిల ఆత్ములకు గాడు కొండ జవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్ భట గోహన శ్రీల ధనరు కూర్మిన అమరావతికి నీడు కొండ వీడు తీసుకెళ్ళాడు నడిచినావు సూట్ అయిపోయింది హరిశ్చంద్రుడు చంద్రపతి నడవకు తీసుకొచ్చాడండి ఆవిడ నడవలేక నడుస్తోంది అప్పుడైనా వర్ణిస్తున్నాడు అన్నమాట దేవి రాణివాసంపు భోగంపులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యముల కీర్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలు చేయి నలగ చేసిన నన్ను నేనేమని నిందించుకుందును దేవి నడచినావు ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలని గానీ
కుమారునికి గాని శ్రమోద్భూత చెటుల చింత నను వరించుటం చేసి నను వరించుటం చేసి నను వరించుటం చేసి ఈనాడగాడి ఈనాడు నడచిన ఇప్పుడే చక్కటి భోజనం పెట్టారు నలహారమైన కటకట ఎంత పొరబడి తిని సగము కాలుచు బరువు లేక నెట్ట నిలువర పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించింది కదా కళేమరపు దుస్థితి ఎంత జాలిని కొలుపుచున్నది ఎంత జాలిని కొలుపుచున్నది రెండు చెలియో చెలకో జెండా పైకి బాబాసు యోధుల సూచించదు కదా నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూట మొదలుచున్నది భీష్మ ద్రోణ కృప అశ్వత్థామాది ప్రభుత్వులందరూ ఉండగని నా చెప్పబో పలుకులు కూడా సావధానముగా ఆచరణింపము చెల్లియో చెల్లకో చేసిన యజ్ఞులు సైచిరందరూ తొల్లి